అక్షరాభ్యాసానికి ముందు రోజు నేను కొన్ని ప్రిపరేషన్స్ చేశానండి. ఫస్ట్ అవేంటో చూశాక మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఒక ఫోమ్ షీట్ తీసుకొని అందులో హన్సిత అక్షరాభ్యాసం అండ్ లెట్ సైట్ అని రాద్దామనుకున్నాను. సో ఫర్ దట్ నేను పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకొని నెక్స్ట్ దాన్ని రెడ్ మార్కర్తో హైలైట్ చేసి చుట్టూ ఉన్న బార్డర్కి గోల్డ్ కలర్ అక్రలిక్ పెయింట్ వేశానండి. స్టార్ట్ చేయబోయే ముందు జనరల్గా ఓం అలా అనుకుంటే ప్రశాంతంగా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అలా నమ్ముతాం కదండి మనం. సో నాకెందుకు అది అలా ఎదురుగా ఉండి పూజ చేసుకుంటే బాగుండు అనిపించింది. సో నేను ఓం సింబల్ రెడీ చేసుకున్నానండి కార్డ్బోర్డ్ తోటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ షేప్ కట్ చేసుకొని పిస్తా నట్స్ షెల్స్ సపరేట్ చేసి నట్స్ క్లీన్ చేసి వాటిని అవి డ్రై అయ్యాక ఆ షేప్ మీద స్టిక్ చేసుకున్నాను. ఇలా గ్లూగన్తో నాకు ఈజీగా అయిపోయింది అండ్ త్వరగా డ్రై అవుతుంది కదా గ్లూగన్ అయితే. సో షేప్ అది వచ్చేసాక నేను ఈ అక్రిలిక్ పెయింట్ ఉంది కదండి గోల్డ్ కలర్ మెటాలిక్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. సో నేను అది అప్లై చేసి ఓం సింబల్ రెడీ చేసుకున్నాను అన్నమాట. ఓం సింబల్ రెడీ చేసుకున్నాక నేను ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నానో ఆ వాల్కి కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. ఒక మామిడి తోరణం పెట్టి దాని మీద వినాయకుడు గార్లెండ్ పెట్టాను. నెక్స్ట్ ఏబిసి 1 2 3 అవి షేప్స్ కట్ చేసుకున్నాను. సో వాటిని ఓం ప్లేస్ చేసి దానికి అటు ఇటుగా వాటిని కూడా స్టిక్ చేశాను. నెక్స్ట్ ఏదైతే నేను పోస్టర్ రెడీ చేసుకున్నానో దాన్ని కూడా ఆ మామిడి తోరణం పక్కనే పిన్ చేశాను. సో ఇప్పుడు అక్షరాభ్యాసం ఎలా చేసామో చూద్దాం. దేవుడికి మనం ఏ పనైనా చేయబోయే ముందు దాన్ని దీపారాధనతో మొదలు పెట్టాలి అంటారు. సో నేను ఫస్ట్ దీపారాధన చేశానండి. ఇది నేను నెట్లో బాగా సెర్చ్ చేసి కొంచెం తెలిసిన వాళ్ళని అడిగి ఇలా ఇలా చేయాలి అనుకొని నేను చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే అక్షరాభ్యాసం ఎలా చేయాలి అనే ప్రాసెస్ అయితే ఎక్కడా లేదు. సో నాకు తోచినట్టుగా నేను చేశాను. దీపారాధన అయ్యాక మనం ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోవాలి అంటే ఒక గ్లాసు ఒక ప్లేటు ఒక స్పూను కావాలండి. అవి ఇత్తడి రాగి వెండి స్టీల్ అయినా పర్వాలేదు. ఆచమనం చేసేటప్పుడు మనం ఎడమ చేతితో వాటర్ని తీసుకొని కుడి చేతిలో పోసుకొని తీసుకోవాలండి. కుడి చేతిని మనము చూపుడు వేలుని బొటన వేలుతో పట్టుకొని ఎడమ చేతితో వాటర్ పోసుకొని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు సౌండ్ రాకుండా తీసుకోవాలి. ఇంకొకటి ఈ మంత్రాలు చెప్తూ మనము ఆ వాటర్ని తీసుకోవాలి. ముందుగా మనం ఈ కేశవనామాలు చెప్పుకుంటూ ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చెప్పుకొని మనం ఆ చేతిని క్లీన్ చేసుకొని తర్వాత మిగిలిన మంత్రాలు చెప్పుకోవాలన్నమాట. తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని వాటిని ముక్కు దగ్గర పెట్టుకొని ఈ విధంగా మంత్రం చెప్తూ వాటిని ఎడమవైపుగా వెనక్కి విసిరేయాలి. ఎందుకు ఎడమవైపుకే విసిరేయాలి అంటే మనకు కుడివైపున దేవతలు ఎడమవైపున రాక్షసులు ఉంటారు కాబట్టి మనం అక్షింతలు వేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయి దేవతలు మాత్రమే మనతో ఉండి మనం పూజ చేసుకోవడానికి ఏ అడ్డంకు రాకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో ఎడమవైపుకి వేయమని చెప్తారు. ఆ తర్వాత ఈ విధంగా మంత్రం చెప్తూ మనం ముక్కును పట్టుకొని ప్రాణాయామం చేయాలి. చేశాక మనం ముందుగా మన గోత్రనామాలు చెప్పుకొని ఆ రోజు తిథి నక్షత్రము ఆ తెలుగు సంవత్సరం పేరు చెప్పుకోవాలి. గోత్రనామాలు చెప్పుకోబోయే ముందుగా మన పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకున్నాక తర్వాత మన పేర్లు తర్వాత పిల్లల పేర్లు చెప్పుకోవాలి. అయ్యాక మనం పూజ ఎందుకు చేస్తున్నాము ఏ దేవునికి చేస్తున్నాము ఒకసారి చెప్పుకొని మనం ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. నేను శుక్లాంబరధర మంత్రం ఒకసారి చెప్పుకొని నా పూజ మొదలుపెట్టాను. నా పూజలో మొదటగా నేను కలస పూజ చేశాను. పూజలో ముందుగా ఒక ఆకు తమలపాకు కానీ మామిడాకు కానీ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ముందుగా ఆకును పెట్టాలి. ఆకును పెట్టిన తర్వాత కలశానికి మనం దేన్నైతే యూజ్ చేస్తామో ఆ కలశ పాత్ర పెట్టాలండి. ఆ కలశ పాత్ర పెట్టాక ఉద్దరణిలో వాటర్ని యూజ్ చేయకూడదు. మనం వేరుగా ఒక వాటర్ని కొన్ని పక్కగా పెట్టుకొని ఆ కలశంలో వాటర్ పోసుకొని ఆ కలశం చుట్టూ మనము గంధము బొట్లు పెట్టాలి. ఆ గంధాన్ని మనం ఒక వేరే ప్లేట్లో తీసుకొని దాన్ని కొంచెం తడుపుకొని ఆ తరువాత మనం ఆ పాత్ర ఏదైతే ఉందో దాని చుట్టూ పూసి 5 బొట్లు పెట్టుకోవచ్చు.
కలసంలో వాటర్ పోసినప్పుడే అందులో కొంచెం అక్షతలు గంధం పూలు కూడా వేయాలండి కలసం పై భాగాన్ని నారాయణుడిగా మధ్యలో దాన్ని శివుడిగా అడుగుని బ్రహ్మగా పూజిస్తారు సో మనము పైన పెడితే నారాయణుడికి పెట్టినట్టు మధ్యలో బొట్టు పెట్టడం శివునికి పెట్టినట్టు కింద మనం ఆలడి ఆకు పెట్టాము అది బ్రహ్మకు పూజ చేసినట్లు అన్నమాట కలసం బొట్టులతో అలంకరించుకున్నాక మనం కొన్ని అక్షంతలు తీసుకొని కలసంలో వేయాలి కలసంలో వేసాక ఒక తమలపాకు గాని మామిడాకును గాని తీసుకొని గుండ్రంగా తిప్పకుండా శ్రీ అని అక్షరం వచ్చేలాగా రాస్తూ ఉండాలి రాసేటప్పుడు ఓం 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 అనుకుంటూ రాయాలి మనం శ్రీ అనే అక్షరాన్ని రెండు మూడు సార్లు రాయాలండి రాశాక మనం ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి ఆ మంత్రం అర్థం ఏంటి అంటే సమస్త దేవతలు అంటే నారాయణుడు శివుడు బ్రహ్మ అండ్ గంగాదేవి అందరూ వచ్చి ఆ కలశంలో చేరతారు అని దీని అర్థం అన్నమాట ఆ పూజ అయిపోయాక ఆ కలశ పాత్రలో ఉన్న ద్రవాన్ని మనము మన చుట్టూ అండ్ మనం చేసిన నైవేద్యం అక్కడ ఉన్న పూజా ద్రవ్యాలన్నింటి మీద మనం చల్లుకోవాలి కలిసిపోయిన తర్వాత నేను గణపతి పూజ చేశానండి ఒక తమలపాకులో కొంత పసుపుని తీసుకొని నేను పసుపు గణపతిని చేసుకున్నాను పసుపుతో గణపతిని చేసి కుంకుమ బొట్లు పెట్టి మంత్ర పుష్పం పెట్టాను గణపతి పూజ అయ్యాక నేను సరస్వతి పూజ చేసుకున్నానండి సరస్వతి పూజలో అష్టోత్తరం చదువుకుంటూ నేను కుంకుమ పూజ చేశాను సరస్వతి అమ్మవారికి అటుకులు అంటే చాలా ఇష్టం సో సరస్వతి దేవికి ఏదైనా పూజ చేయాలి అనుకున్నప్పుడు అటుకుల ప్రసాదం ఉండేలాగా చూసుకోవాలి సరస్వతి దేవి కుంకుమ పూజ అంటే మనం సరస్వతి దేవి నామాలు చదువుకుంటూ కుంకుమ కానీ అక్షింతలు కానీ పూలు కానీ అమ్మవారి దగ్గర దీపారాధన దగ్గర వేస్తూ చేయాలన్నమాట కుంకుమ పూజ అయిపోయాక అమ్మవారికి ధూపం సమర్పించి తాంబూలం పెట్టానండి తాంబూలం అరటిపళ్ళు తమలపాకులు పసుపు కుంకుమ ఒక్క గాజులు జాకెట్ ముక్క పెట్టాము తర్వాత హారతి ఇచ్చి సరస్వతి పూజ ముగించేశాను హారతి ఇచ్చేసాక ఆత్మప్రదక్షిణం చేశాము ఆత్మప్రదక్షిణం చేశాక అక్షరాభ్యాసము అంటే హయగ్రీవుణ్ణి దక్షిణామూర్తిని తలుచుకోవాలి అని ఉంది అందుకని ఆ మంత్రాలు పెట్టుకొని మేము అక్షరాభ్యాసానికి పిల్లలకి బుక్స్ పెన్స్ అవన్నీ ఇస్తారు కాబట్టి వాటికి పూజ చేసి తర్వాత హంసీతో అక్షరాలు రాయించాము అక్షరాలు రాయించబోయే ముందు పిల్లలకి కొంచెం తేనె పెట్టాలి అని చెప్పారు సో పిల్లలకు కొంచెం తేనె పెట్టండి అండ్ నైవేద్యం కింద నేను ఐదు రకాల ప్రసాదాలు చేశాను
అక్షరాభ్యాసం కోసం తెచ్చుకున్న కొత్త పలకను మనము పూజ చేసుకోవాలండి. ముందుగానే పూజ అంటే ఐదు ప్లేసుల్లో పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. మనము అక్షరాభ్యాసాన్ని మొదటిగా పలక మీద కానీ పేపర్ మీద కానీ మొదలు పెట్టకూడదు, బియ్యంలోనే రాయాలి. బియ్యంలో బియ్యాన్ని మనం ఒక క్లాత్లో కానీ ఒక వెండి ప్లేట్లో కానీ పోసుకోవాలి. మూడు భాగాలుగా విభజించుకోవాలి. ఫస్ట్ మనం శ్రీ అని రాయాలి, తర్వాత ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయాలన్నమాట. ఫస్ట్ బియ్యంలోనే ఎందుకు రాయాలి అంటే చదువుతోనే మనకి సంపద వస్తుంది కాబట్టి బియ్యంలో మొదటిగా రాయిస్తారు. బియ్యంలో మూడుసార్లు రాయడం అయిపోయాక పలక మీద కూడా ఓం నమ శివాయ సిద్ధం నమః అని 3 టైమ్స్ రాయాలి. ఇలా రాయించాక మనం ఏదైతే ఇందాక పూజ చేసామో బుక్స్ పెన్సిల్స్ మనం ఏవైతే ఇవ్వాలనుకున్నామో అలాగా 3 మెంబర్స్కి కానీ 5 మెంబర్స్కి కానీ అక్షరాభ్యాసం అయిన పిల్లలకు కానీ ఆ ఏజ్ వచ్చిన పిల్లలకు కానీ మనం ప్రసాదంతో పాటు ఇవ్వచ్చు అన్నమాట. సో ఇదండి నాకు చేతనైనంత వరకు తెలిసినంత వరకు చాలామంది అడిగి ఎట్లో అంతా సెట్ చేసి దేని తర్వాత ఏది చేయాలి, పూజకి ఏమేమి ఉండాలి అని నేను అయితే ఇలా చేశాను. ఇట్లా పూజా విధానం మీకు నచ్చినట్లయితే మీరు మీ పిల్లలకి అక్షరాభ్యాసం ఇలా చేసుకోండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.